ప్రతిరోజు శుభదినమే. జీవితంలో ప్రతిరోజు విలువైనదే. గడిచిన రోజు ఎప్పటికీ తిరిగి రాదు. అందుకే ప్రతిరోజును ప్రత్యేకంగా ఆస్వాదించాలి. మీ జీవితంలో ఒకరోజు ఎలా గడవబోతుందో ఆ రోజు మీరు ప్రారంభించే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతిరోజు మీ శుభోదయాన్ని ఆనందంగా ఆశావహ వైఖరితో ప్రారంభించండి. ఉదయం మీ మంచం నుంచి కాలు కింద పెట్టేటప్పుడే ఈరోజు ప్రశాంతంగా ఉండాలని, ఈ విశాల ప్రపంచం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకోండి. శుభోదయాన్ని మీరు ఎంత ఆనందంగా ప్రారంభిస్తే ఆ రోజంతా మీరు అంతే ఆనందంగా ఉంటారు. అలా కాకుండా మీరు ఒక రోజును అయిష్టంగా యాదగింపుతో ప్రారంభించారని అనుకుందాం. మీలో ఉన్న ఆ అసమ్మతి ఆ రోజంతా మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. ఆ ఉషోదయపు అసంతృప్తి దాదాపు కొన్ని గంటల పాటు మీ మెదడును తులుస్తూనే ఉంటుంది. ఆ అసంతృప్తి అయిష్టత కారణంగా మీరు ఆ రోజంతా ఏ పని సరిగ్గా చేయలేరు. ఒకవేళ ఏదైనా పనిని ప్రారంభించినా తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తారే తప్ప దానిపై మీకు పూర్తి స్థాయి సంతృప్తి మాత్రం ఉండదు. ప్రతి మనిషికి ప్రతిరోజు ఈ ప్రకృతి ఇచ్చిన ఓ గొప్ప వరం. ప్రకృతిని ఒక్కసారి మనసుతో గమనించి చూడండి. ఒకరోజు ఎంత అందంగా ఉంటుందో తెలుస్తుంది. రోజు ప్రారంభం అయ్యేటి, ఒకరోజు ముగిసేటి దృశ్యం అత్యంత రమణీయంగా ఉంటుంది. సూర్యుడు కొండలు కోనలు దాటుతూ తన ఉషోదయపు కిరణాలను మెల్లమెల్లగా ప్రసరింపజేస్తూ ఒక రోజును ప్రారంభిస్తాడు. అదేవిధంగా అంతే అందంగా రోజును ముగిస్తాడు. ఒకరోజు ప్రయాణంలో ఎన్నో సుందరమైన రంగులు కనిపిస్తాయి. నిత్యం ఎన్నో అనుభవాలు, మరెన్నో అనుభూతుల సమ్మేళనమే ఓ రోజు. మీకు నిత్య జీవితంలో కష్టాలు కన్నీళ్ళు ఏవైనా ఉండొచ్చుగాక. ఈ మానవ జీవితంలో ఆనందాలేగాక కష్టాలు కూడా వస్తాయి. ఇదొక జీవిత చక్రం. కష్టాలు కన్నీళ్ళు ఎన్ని వచ్చినా మనో నిబ్బరం మాత్రం కోల్పోకూడదు. ప్రపంచంలో మానవులకు గాక కష్టాలు మరెవరికి వస్తాయి? కష్టాలను ఎదుర్కొనే మనోధైర్యం మీకు ఉంది. మనో నిబ్బరంతో ముందడుగు వేస్తే ఈ ప్రపంచంలో మీరే విజేతలు. మీలో ఉన్న అనంతమైన శక్తి నిత్య జీవితంలో ఎదురయ్యే అవరోధాలను కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని మీకు ఇస్తుంది. మీపై మీరు నమ్మకం కలిగి ఉండండి. భయాలను నిర్భయంగా వదిలిపెట్టండి. సంతోషకర జీవితం కోసం మార్గం సుగమం చేసుకోండి. మీదైన రోజున యావత్ ప్రపంచం మీకు తల వంచుతుంది. అందుకే నిత్యం మీరు ప్రారంభించే రోజును అనంతమైన శక్తిని కూడా తీసుకుని ప్రారంభించండి. ఆనందం మనశ్శాంతి మిమ్మల్ని మానసికంగా మరింత బలవంతుని చేస్తుంది. మీరు నిత్యం ఆశావహ దృక్పథంతో రోజును ప్రారంభిస్తే మీ జీవితం మరింత సుఖమయం అవుతుంది. అయితే ఇది ఏదో ఒక రోజుకు పరిమితం చేయకుండా ఒక నిరంతర ప్రక్రియగా ముందుకు తీసుకువెళ్ళాలి. అప్పుడే మీ జీవితం మీ చేతిలోనే ఉంటుంది. మీరు కోరుకున్న ఆనందం కొనసాగుతూనే ఉంటుంది. ధన్యవాదాలు. మీ డాక్టర్ హిప్నో కమలాకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్.